స్వామి అబ్బా కాలింగ్ బెల్ ఒకసారి కొట్టే చాలు సార్ తలుపు తీసే వరకు కొట్టక్కర్లేదు సార్ మీరు భాను గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి కదా సార్ ప్లీజ్ సార్ రండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ వెల్కమ్ సార్ ప్లీజ్ కూర్చోండి సార్ ఏంటి సార్ ఎలా వచ్చారు నువ్వు కూర్చో బాబు అలాగే సార్ కూర్చోండి సార్ ఏం లేదు నిన్నే వెతుక్కుంటూ వచ్చాను నన్ను వెతుక్కుంటూ వచ్చే వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారా సార్ ఈ మాట కనుక ఎవరన్నా విన్నారంటే మీరు ఎండి అయినా అని డౌట్ వస్తుంది అబ్బా చెయ్యంతా తుమ్మేసుకున్నాను నాకు ఆల్రెడీ డౌట్ వచ్చింది అమ్మాయి ఏంటి ఇలాంటి వాడిని సెలెక్ట్ చేసుకుందని ఏంటి సార్ నన్ను చూడగానే తలనొప్పి వచ్చిందా అలా తలపట్టు కూర్చున్నారు అబ్బే అదేం లేదు నీకు ఉద్యోగం ఇద్దామని వచ్చాను నాకు ఉద్యోగమా టూ లేట్ సార్ నాకు ఆల్రెడీ ఉద్యోగం ఉంది పెళ్ళం ఉంది మా బాస్ ఇచ్చిన ఇల్లు ఉంది అంటే నీకు పెళ్ళి అయిపోయిందండి నా పెళ్ళం దూరంగా దుబాయ్లో నర్సు ఉద్యోగం చేస్తానండి అందుకే తోడు కోసం ఒక ఫ్రెండ్ రూమ్ లో పెట్టుకుని అడ్జస్ట్ అయిపోతున్నాను అమ్మాయి ఏదో పొరపడినట్టుంది సరే నేను వెళ్ళొస్తాను రాజు రాజా ఒక నిమిషం సార్ మీరు రాజు కోసం వచ్చారా రాజు ఎవరు వచ్చింది సార్ మీరా నమస్కారం సార్ నమస్కారం మీరేంటి సార్ ఎలా వచ్చారు పిలిపిస్తే నేనే వచ్చేవాడుగా కూర్చోండి పర్లేదు బాబు ఇప్పటిదాకా కూర్చునే లేచాను అది సరే రాజు అంటే నువ్వా నిన్న ఆఫీస్కి ఇంటర్వ్యూకి వచ్చింది నువ్వేనా అవును సార్ మీ అమ్మాయి గారే ఇంటర్వ్యూ చేశారు హైటు కలరు బాగానే ఉన్నాయి మార్కులు కూడా చాలా బాగుంది సార్ ఇప్పటి వరకు 20 ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యానండి మీరు జాబ్ ఇస్తే ఇంటర్వ్యూలకు స్వస్తి చెప్పేసేసి బుద్ధిగా జాబ్ చేసుకుని బతికేస్తానండి నువ్వురా సార్ ఇందాక మీరు నాకు జాబ్ ఇస్తున్నారు కదా నాకు వద్దు సార్ పాప మాడికి ఇవ్వండి సార్ నేను వచ్చింది ఆయనకు ఉద్యోగం ఇవ్వటానికేనా అయ్యా థ్యాంక్ యూ సార్ చూడు బాబు ఉద్యోగం ఇచ్చే ముందు నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాతో పదరా సారీ మీరుండండి